हाई फ्रेंड्स वेलकम टू मै चैनल वीडियो बीरकाय तो पेरुगु पच्चड़ी एला तैयार चेसुकोवालो चूद्दाम। ई पेरुगु पच्चड़ी राइस लोकी चपाती पुल्का लोकी चाला बागुंटुंदी आरोग्यानिकि कूडा चाला मंचिदी। सो ई बीरकाय पेरुगु पच्चड़ी तैयारी विधानम चूसेद्दामा। బీరకాయ పెరుగు పచ్చడికి ముందుగా కావాల్సినవి బీరకాయలు టమాటా ఉల్లిపాయలు ఈ మూడు చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని పక్కన పెట్టుకోండి। ఆ తర్వాత మిక్సీ జార్ తీసుకొని పచ్చి మిరపకాయలు అల్లము వెల్లుల్లి అందులో వేసుకొని మిక్సీ చేసుకోండి। స్టవ్ ఆన్ చేసుకొని pan పెట్టుకొని 2 స్పూన్స్ ఆయిల్ వేసుకోండి। ఆయిల్ వేడైన తర్వాత ఒకటి రెండు ఎండు మిరపకాయలు పచ్చసనగపప్పు మినపప్పు ఆవాలు కొంచెం జీలకర్ర వేసుకొని బాగా వేయించండి। ఇప్పుడు కొంచెం కరివేపాకు కూడా వేసుకొని చిటపటమన్నాక కొంచెం ఇంగువ యాడ్ చేసుకొని బాగా వేయించండి। ఇది బాగా వేగిన తర్వాత సన్నగా కట్ చేసి పెట్టుకున్న ఒక ఉల్లిపాయ తరుగుని వేసుకోండి। ఇందులోనే బీరకాయ ముక్కలు వేసుకొని ఒకసారి కలిపి టమాటా ముక్కలు కూడా వేసేసుకోండి। నేను ఇక్కడ రెండు బీరకాయలకి ఒక టమాటా తీసుకున్నాను। ఇవన్నీ ఒకసారి కలిపి మూత పెట్టుకొని ఉడికించుకుందాము। ఈ లోపు ఒక బౌల్ లో పెరుగుని తీసుకొని చిక్కటి మజ్జిగ లాగా చేసుకొని పెట్టుకోండి। ఇప్పుడు ఇందులో హాఫ్ స్పూన్ పసుపు రుచికి సరిపడ ఉప్పు వేసుకొని ఒకసారి బాగా కలిపి మళ్ళీ మూత పెట్టుకొని ఉడికించుకుందాము। బీరకాయ ముక్కలని ఉడికిన తర్వాత మిక్సీ వేసుకున్న పచ్చిమిర్చి పేస్ట్ ని ఇందులో వేసేసుకొని బాగా కలపండి। ఇప్పుడు మీద నుంచి కొంచెం కొత్తిమీరని యాడ్ చేయండి। ఇదంతా ఒకసారి బాగా కలుపుకొని వేగిన తర్వాత ఇప్పుడు ఇందాక రెడీ చేసుకున్న చిక్కటి మజ్జిగని ఇందులోకి యాడ్ చేసుకోండి। ఇప్పుడు దీన్ని బాగా కలుపుకొని ఈ స్టేజ్ లో ఉప్పు సరిపోకపోతే గనుక యాడ్ చేసుకోండి। ఇప్పుడు కొంచెం లెమన్ జ్యూస్ యాడ్ చేసుకోండి। ఇక్కడ పెరుగు నేను తీసుకున్నది కమ్మగా ఉంది, ఒకవేళ మీరు తీసుకున్న పెరుగు పుల్లగా ఉంటే లెమన్ జ్యూస్ యాడ్ చేయవసరం లేదు। సో ఫ్రెండ్స్ మీరు ట్రై చేస్తారు కదా, మీరు ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో నా కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి। ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, నా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి, మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్ కి ఫార్వర్డ్ చేయండి। ओके फ्रेंड्स थैंक्स फॉर वाचिंग।